హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఇంకా ఈరోజు మీ అందరికీ ఒక బ్లాగ్ని షేర్ చేసుకోబోతున్నాను. ఈ బ్లాగ్లోని నేను మెయిన్గా ఒక చికెన్ రెసిపీ చూపిస్తాను, ఫాలోడ్ బై నా మీషో హాల్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ రింగ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఆల్రెడీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇప్పుడైతే మనం రెసిపీ చూసేద్దాము. ఇది వచ్చేసి చికెన్ క్యాప్సికమ్ కర్రీ అన్నమాట. సో చికెన్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఇంకా 300 grams అలాగా తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేటివి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడ 300 grams ఆఫ్ చికెన్కి 1 capsicum తీసుకున్నాను. ఆ క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఈ మొత్తం చికెన్ కర్రీ ప్రాసెస్లోని మనం ఎటువంటి మసాలా పౌడర్స్ యూజ్ చేయము, బట్ ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటాము. ఆ మసాలా పేస్ట్ ఎలా ప్రిపేర్ చేశాను అంటే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ ఎనీస్ అండ్ కొంచెం సోంపు ఇవన్నీ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఒక్క మసాలా పేస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇంకిక్కడైతే ఆనియన్స్ వేగిన తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేశాను. ఆ తర్వాత 2 tomatoes చాలా చిన్నవి యాడ్ చేసుకున్నాను. సో ఈ 2 tomatoes కూడా ఈ క్యాప్సికమ్ వేగిన తర్వాత యాడ్ చేసేసేయాలి. టొమాటోస్ వేగుతున్నప్పుడే ఇంకా నేను ఇందాక చెప్పాను కదా మసాలా పేస్ట్ అని. సో ఈ మసాలా పేస్ట్ని ఒక 2 tablespoons యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనము పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మసాలాలోని ఈ చికెన్కి కావాల్సిన మసాలా అంతా ఉంటుంది. కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాలి అంటే ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఆ క్యాప్సికమ్ మగ్గడం కోసం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కరివేపాకు వేసేసి ఇంకా మూత పెట్టానన్నమాట. ఎందుకంటే ఈ చికెన్ వాష్ చేసేలోపు ఆ క్యాప్సికమ్ కొంచెం ఉడుకుతుంది అని. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఓన్లీ 300 grams ఆఫ్ చికెన్ మాత్రమే తీసుకున్నాను, అందుకనే ఈ కొంచెం క్వాంటిటీతో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా క్యాప్సికమ్ కూడా మగ్గిపోయింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే చూసారు కదా చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసింది. సో అలా ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత మనం తీసుకున్న చికెన్ పీసెస్ ఏవైతే వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ పీసెస్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసామనుకోండి, చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుంది. చికెన్ని మనం ఇక్కడ ఎటువంటి మ్యారినేషన్ చేయలేదు కాబట్టి ఇలా ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి ఉంచితే చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చి ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసిన స్పైసెస్ ఏవైతే ఉంటాయో ఆ స్పైసెస్ అన్నీ కూడా ఈ చికెన్ పీల్చుకొని అండ్ ఆ క్యాప్సికమ్ ఫ్లేవర్ చికెన్ పీసెస్కి పడుతుంది అన్నమాట. సో ఆ 5 minutes ఇంత ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మనం మూత పెట్టేసి ఒక 5 to 10 minutes హై ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. మీరు పులుపు ఇష్టం లేదు అనుకుంటే ఆ 5 minutes తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. బట్ నాకు కొంచెం పుల్లగా ఉంటే నచ్చుతుంది కాబట్టి నేనేం చేశాను అంటే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకున్నాను. దాన్ని వాటర్లో నానబెట్టి కొంచెం నానిన తర్వాత మంచిగా దాని నుంచి జ్యూస్ తీసేసాను అనమాట. ఇక్కడ చింతపండు రసం తీసాను కదా చికెన్లో యాడ్ చేసేసాను. చికెన్కి పులుపు తగిలితే ఉడకదు అన్న మాట అయితే రాంగ్ అండి. చికెన్లో పులుపు వేసి ఉడికిస్తే చక్కగా చికెన్ ఉడుకుతుంది, ఇంకా టేస్టీగా ఉడుకుతుంది. ఇంక ఇక్కడ చూసారా చికెన్లో నుంచి వాటర్ అంతా ఒక 5 minutes కొంచెం బయటకు వచ్చింది. ఆ తర్వాత నేను చింతపండు రసం యాడ్ చేశాను. చింతపండు రసం యాడ్ చేసి ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్ పెట్టేసి ఇంకా దీన్ని కుక్ చేశాను. లుక్ అట్ ద చికెన్ పీసెస్. నాకైతే ఆ రెసిపీ ఎంత బాగా నచ్చిందో, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. పులుపు ఇష్టపడే వాళ్ళైతే చింతపండు యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే నార్మల్ వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకున్నా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. సో రెసిపీ ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ ఇగ్నోర్, ఈ వీడియోలో కొన్ని క్లిప్పింగ్స్ అటెళ్ళాల్సినవి ఇటు ఇటెళ్ళాల్సినవి అటు వచ్చాయి. సో మోస్ట్లీ నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూసానన్నమాట. ఇక్కడైతే ఫైనల్గా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ చికెన్ గ్రేవీ మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో చికెన్ నంచుకొని తింటే అబ్బా ఎంత యమ్మీగా ఉందో. సో రెసిపీ ట్రై చేయండి. ఇంతకీ ఆ రోజు వ్లాగ్ చేద్దాము అనే ఉద్దేశం అయితే నాకు లేదు, బట్ చికెన్ కర్రీ చేస్తున్నాను కదా ఈ మధ్య యూట్యూబ్లో కాకుండా నేను ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లోని నేను ఇలా షార్ట్ వీడియోస్ చేస్తున్నాను. సో ఆ షార్ట్ వీడియో కోసం నేను రెసిపీ రికార్డ్ చేశాను. బట్
సరేలే రెసిపీ చాలా బాగా కుదిరింది, యూట్యూబ్లో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఇక్కడ మీకు ఇలా షేర్ చేస్తున్నాను. సో ఆ రోజు లంచ్ చేసేసిన తర్వాత ఈవినింగ్ ఏమైందో తెలుసా, సడన్గా అన్ని కాకులు ఒకే డాబా మీద ఉన్నాయి. నాకు అదేంటో అర్థం కాలేదు. ఒక్కటి నేను అత్తయ్య ఏం చెప్పానంటే, అయితే వాళ్ళ కాకులు మొత్తానికి ఒక హెడ్ ఉంటారు కదా, ఆ హెడ్ ఎవరైనా చనిపోతే అందరూ చూడడానికి వచ్చేనే ఉండాలి, లేదా ఏదైనా ఒక కాకి డెలివరీ అయినా అయ్యి ఉండాలి, లేకపోతే అక్కడ ఏదైనా ఫుడ్ మంచిగా ఉండి ఉండాలి, అందుకనే ఇన్ని కాకులు వచ్చాయి అని అన్నాను. కానీ ఏమో ఏమైందో నాకైతే తెలియదు, బట్ అలా కాకులు చుట్టూ తిరుగుతూ ఉంటే నేనైతే ఆ కాకులను చూస్తూనే కూర్చున్నాను చాలాసేపు. ఇంతకీ ఆ రోజు సాయంత్రం డాడీని నేను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది ఉంది. సో ఫస్ట్ అయితే బట్టలు ఆరేసేసి వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాను. అండ్ లాస్ట్ బ్లాగ్స్లో నేను చెప్పాను కదా, డాడీకి హెల్త్ బాగలేదు, బీపీ షుగర్ హై అయ్యాయి, ఆయన కొంచెం లోగా ఉన్నారు అని నన్ను అడిగారు అక్క ఇప్పుడు డాడీ హెల్త్ ఎలా ఉంది అని. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి హీస్ టోటలీ ఫైన్. చెప్తాను ఈ వీడియోలోనే డాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళానా లేదా అనేది. ఈ క్లిప్పింగ్ చూస్తే నాకే అనిపించింది అదేంటి ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా నేనే అంతసేపు నించొని చూస్తున్నాను అని. ఇంతకీ మీకు విషయం చెప్పనా, ఇది 30 సెకండ్స్ వీడియో కదా, కానీ అది నేను 30 మినిట్స్ అదే పనిగా నించొని అక్కడ చూసానంటే మీరు నమ్ముతారా? ఈ క్లిప్పింగ్ 30 సెకండ్స్ది కదా, ఇంతకీ హాఫ్ ఎన్ అవర్ మనం టైం ల్యాప్స్లో వీడియో తీస్తే అది 30 సెకండ్స్ కింద రికార్డ్ అవుతుంది. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే 30 మినిట్స్ నేను ఇన్వెస్టిగేషన్ చేశాను అనమాట అని. అక్కడ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఇంకా డాడీని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాను. డాడీ యాక్చువల్గా నేను హాస్పిటల్కి రాను, ఆ డాక్టర్ మే 10th వస్తాను అని చెప్పారు, అక్కడికే వెళ్తాను అన్నారు కదా, నేను ఒప్పుకోలేదు. ఆయన మే 10th రావడం ఏంటి, ఆయన వచ్చేదాకా నువ్వు నీరసంగా అలానే ఉంటావా, అలా కాదు పోనీ నేను వెళ్ళే డాక్టర్ దగ్గరికైనా రా తీసుకెళ్తాను అంటే ఇంకా అప్పుడు వచ్చారనమాట. యాక్చువల్గా నేను ఒక 1 మంత్ బ్యాకే సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఇంతకీ ఎందుకు వెళ్ళాను అంటే నాకు ఆ టైంలో ఫుల్ బాడీ పెయిన్స్, ఏం తినాలనిపించేది కాదు, ఊరికే వీక్ అయిపోయేదాన్ని. అండ్ అట్ ద సేమ్ టైం నాకే అనిపిస్తుంది అనమాట, అదేంటి నేను లావ్ అవుతున్నానా అని చాలా డీమోటివేట్ అయిపోయేదాన్ని. సో సరే దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందాము, మళ్ళీ నాకు థైరాయిడ్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా అనిపించింది. సో వెళ్ళి టెస్ట్లన్నీ చేయించుకున్నాను కానీ బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బీపీ షుగర్ థైరాయిడ్ ఏవీ లేవు, ఎవ్రీథింగ్ ఇస్ ఫిట్ అండ్ ఫైన్. బట్ నాకు కరెక్ట్గా స్లీప్ లేకుండా కరెక్ట్ టైంకి ఫుడ్ లేకపోవడం వల్ల అలా నాకు అనిపించింది అనమాట. బికాజ్ నేను ఆబ్వియస్గా డే మొత్తంలో కూర్చొనే ఉంటాను. ప్లస్ పాయింట్ ఏంటి అంటే నా ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల ఐ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు టేక్ మై బ్యాక్ రెస్ట్, కాబట్టి ఆ టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటూ వర్క్ చేస్తాను కాబట్టే ఈ మాత్రం ఇలా అయినా ఉన్నాను, లేదు అంటే ఇంకా వీక్ అయిపోయేదాన్ని. ద లాస్ట్ 1 మంత్ ఈజ్ జస్ట్ లైక్ అ హెల్ప్ ఫర్ మీ, చాలా డీమోటివేట్ అయిపోయేదాన్ని, ఊరికే ఎక్కువ ఓవర్ థింక్ చేసేసేదాన్ని రిగార్డింగ్ మై పాస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదైనా ఒక పాయింట్ వచ్చింది అంటే దాని గురించి చాలా డెప్త్గా ఆలోచించేదాన్ని. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను అదే చెప్పాను హోల్ హార్టెడ్గా, దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్, ఐ వాజ్ గోయింగ్ త్రూ దిస్ అంటే మొత్తం అంతా క్లియర్గా కనుక్కున్నారు ఆవిడ చాలా ఓపిక్గా. నేను మొత్తం చెప్పిన తర్వాత షీ సెడ్ మీ 1 థింగ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ అమ్మ, సో యు ఆర్ జస్ట్ 22, బట్ ఏ థింగ్స్ అయితే నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు ఇప్పుడు ప్రెజెంట్ అవి చాలా బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేస్తున్నావు, దట్ టు ఒక బేబీ ఉండి ఇన్ని థింగ్స్ బ్రెయిన్లో పెట్టుకోవడం అంటే చాలా కష్టము, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, బట్ నౌ ఐ వాజ్ సో గ్రేట్ఫుల్ ఫర్ యూ అని అన్నారు. సి ఆవిడ చెప్పిన మాటలన్నీ విని నేను చాలా హ్యాపీ అయిపోయాను. 1 థింగ్, షీఈస్ అ డాక్టర్, తనకు అంత అవసరం లేదు. ఇప్పుడు నేను తన దగ్గరికి దేనికి వెళ్ళాను, ఒక ట్రీట్మెంట్ కోసం వెళ్ళాను, వెదర్ నాకు థైరాయిడ్ ఉందా లేదా అని. సో అంతవరకు ఆవిడ చెప్పేసి ఇంకా నన్ను వెళ్ళిపోమనొచ్చు, బట్ షీ టుక్ హర్ టైమ్, నాతో ఒక 20 మినిట్స్ మాట్లాడి షీ గేవ్ మీ దట్ మోరల్ సపోర్ట్, నన్ను చాలా మోటివేట్ చేశారనమాట. సో ఆ మోటివేషన్ నాకు చాలా బాగా అనిపించింది, దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అని అనిపించి ఇంకా మోటివేట్ అయ్యాను. ఆ రోజు ఆ డాక్టర్ అలా నాకు మెంటల్ సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే డెఫినెట్లీ నేను ఇంకా డిప్రెస్ అయిపోయి ఇంకా డౌన్ అయిపోయేదాన్ని, బట్ ద మోరల్ సపోర్ట్ షీ గేవ్ మీ ఈజ్ లైక్ మోర్ పవర్. మెయిన్గా ఇలా సింగిల్ మదర్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి డీమోటివేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, బట్ యునో వన్స్ యూ గివ్ దెమ్ దట్ మోరల్ మెంటల్ సపోర్ట్ దే విల్ డెఫినెట్లీ. టుడే
I was being a single mother handling all these things ante that is only because of my dad and my family's support. వాళ్ళకు ఇంత సపోర్ట్ చేశారు, నేను రివర్స్లో వాళ్ళకి చేయగలిగిందల్లా ఒకటే. ఇప్పుడు వాళ్ళు పెద్దగా అవుతున్నారు, నాకు కూడా ఒక ఏజ్ వస్తుంది, కాబట్టి వాళ్ళని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. అండ్ మా డాడీకి ఎప్పటి నుంచో డ్రీమ్, నేను పీజీ చేయాలి, నా లైఫ్ మొత్తం కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అవ్వాలి అని. సో వై నాట్ నేను ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఇంత అర్జెంటుగా పీజీకి అయితే జాయిన్ అయ్యాను. సో ఈ స్టోరీ నేను ఇప్పుడు ఎందుకు షేర్ చేశాను అంటే, ఈ వీడియో చూసే కొంతమందికైనా నా స్టోరీ కొంచెమైనా మోటివేట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ షేర్ చేశాను. సో ఇంతకీ ఇక్కడ ఏంటి అంటే, నేను మీషో హాల్ చూపిస్తాను అని అన్నాను కదా. సో లాస్ట్ మంత్ నేను మీషో నుంచి ఒక 6 టాప్స్ తెప్పించుకున్నాను. మనకి ఎన్ని బట్టలైనా ఉండేవండి, కానీ కాలేజ్కి వెళ్ళే ముందు ఏంటి నా దగ్గర అసలు బట్టలే లేవు, నా దగ్గర టాప్సే లేవు అని అంటే అనిపిస్తుంది. నా లాంటి ఆ ఫీలింగ్ ఎంతమందికి ఉంటుందో కామెంట్స్లో చెప్పండి. సో లాస్ట్ మంత్ ఇలా మీషో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఈ టాప్స్ అట్రాక్టివ్గా కనిపించాయి. సో సరే రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి అండ్ నాకు కావాల్సిన సైజులోనే ఉన్నాయి అని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఇంతకీ ఈ సైజ్ ఎంతో చెప్పలేదు కదా, ఇది 3XL. యాక్చువల్గా నేను 2XL యూజ్ చేస్తే సరిపోతుంది, బట్ ఇప్పుడు ఎండాకాలము, దట్టు ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో చిరాక్గా ఉండకూడదు, చక్కగా లూజ్గా ఉండాలి, నాకు కంఫర్ట్గా ఉండాలి అని చెప్పేసి 3XL అయితే బుక్ చేసుకున్నాను. ఇంతకీ ఈ టాప్స్ కాస్ట్ ఎంత అని చెప్పలేదు కదా, 300 నుంచి 350 వరకు నేను ఒక 3 టాప్స్ తీసుకున్నాను. ఇంకొక టాప్ వచ్చేసి లైక్ 400 అంత ప్రైస్లో తీసుకున్నాను అనమాట. చెప్తున్నాను కదా, ఒక మదర్ అయిపోయిన తర్వాత చాలా థింగ్స్ చేంజ్ అవుతాయి. ఇంతకుముందు నేను ఒక్కొక్క టాపు 2000-2500కి కూడా కొన్న రోజులు ఉన్నాయి. అదే 2000 పెట్టి నేను ఒక టాప్ కొనాలి అంటే చాలా ఆలోచిస్తాను, ఈలోపు నా బ్రెయిన్లోనే రన్ అయిపోతుంది, ఇంతకీ 2000 పెట్టి టాప్ కొనడం అవసరమా, బయట అయితే ఒక 4 టాప్స్ అయినా వస్తాయి, ఒక టాప్ ఎందుకులే అన్నట్టు ఆలోచిస్తాను. అండ్ నేను ఏదైనా షాప్ చేశాను అంటే అది మంచి క్వాలిటీ మంచి ప్రైస్లో ఉన్నట్టువే తీసుకుంటాను. ఒక డ్రెస్ ఆర్డర్ చేస్తున్నాను అంటే దాని వెనక అతల రివ్యూస్, ఆ క్వాలిటీ ఏంటి, ఆ మెటీరియల్ ఏంటి అనేది 1-10 సార్లు చెక్ చేసుకునే నేను ఆర్డర్ చేస్తాను. బికాజ్ ఇంటికి వచ్చిన తర్వాత అది క్వాలిటీ బాగోలేదు అంటే మా డాడీ తంతడు, నువ్వు ఎందుకు ఆన్లైన్లో పెట్టుకున్నావు అని. సో డాడీతో భయం కన్నా నేను మంచి క్వాలిటీ పర్చేస్ చేస్తానన్నమాట. ఇంతకీ 400 పెట్టి ఒక టాప్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఇదే అనమాట టాప్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను లాస్ట్ టైం సంక్రాంతికి ముందు ఒక డిజైనర్ ఫ్రాక్ని కస్టమైజ్ చేయించుకున్నాను కదా, ఆ వీడియో ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను, మీలో చాలామంది చూశారు, ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి. అందుకే ఇప్పుడు ఆ వీడియో గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ వీడియోలో నన్ను ఒకళ్ళు అడిగారు అక్క ప్లస్ సైజ్ టాప్స్ ఎక్కడ దొరుకుతాయి అని. నాకు తెలిసి డైరెక్ట్ వాకిన్లో అయితే అంత ప్లస్ సైజ్ టాప్స్ దొరకవు. ఆవిడ ఎలా అడిగారంటే 6XL, 7XL, 8XL ఆ రేంజ్ టాప్స్ కావాలన్నారు. బట్ మీషోలో ట్రై చేయండి, ప్రతి రీజనబుల్ కాస్ట్లోనే మనకి ప్లస్ సైజెస్ అన్నీ దొరుకుతున్నాయి. సారీ అండి నాకు మీ పేరు గుర్తులేదు, బట్ యా ఇలా మీషోలో అయినా ట్రై చేయొచ్చు, మనకి ప్రతి రీజనబుల్ కాస్ట్లోని మంచి మెటీరియల్తో టాప్స్ అయితే ఉన్నాయి. ఇదండి నా మీషో హాల్ అండ్ ఈరోజు చూపించిన రెసిపీ, ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ రింగ్ చేయడం మర్చిపోవద్దు. సో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్.